విజయనగరం జిల్లా వాసులకు డోలీ కష్టాలు సరైన రోడ్డు లేకపోవడంతో స్థానికుల బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి హాస్పిటల్ కు వెళ్ళాలంటే నరక యాతన తప్పటం లేదు ఇప్పటివరకు మనం ఎన్నో ఘటనలు చూసాం తాజాగా జిల్లాలో మరో హృదయ విదారక ఘటన అందరిని కలిచివేసింది శృంగవరపుకోట మండలం మూలచిట్టెంపాడుకు చెందిన ఒక గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి ప్రసవ వేదనతో ఆమె అల్లాడిపోతోంది కానీ స్థానికంగా హాస్పిటల్ సౌకర్యం లేదు ఏదైనా వాహనంలో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్దామన్నా ఒక సరైన రోడ్డు కూడా లేదు దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆమెను డోలీలో ఆసుపత్రికి తరలించారు డోలీలో మోసుకుంటూ వెళ్ళడానికి హాస్పిటల్ తక్కువ దూరంలో ఏమీ లేదు దాదాపు 12 కిలోమీటర్లు ఆ 12 కిలోమీటర్ల మార్గంలో వాగులు వంకలు పొలాల మధ్య తీవ్రంగా ఇబ్బందులు పడుతూ డోలీలో ఆమెను ఆసుపత్రికి మోసుకుని వచ్చారు ఇలాంటి సమస్యలు వారికి కొత్త కాకపోయినప్పటికీ కూడా ఎప్పుడు మాకి వేదనల నుంచి విముక్తి కలుగుతుంది అని ప్రశ్నిస్తూ బాధపడుతూ ఉన్న పరిస్థితి గర్భిణులు వృద్ధులు హాస్పిటల్ కు వెళ్ళాలంటే డోలీనే వారికి పెద్ద దిక్కు ఇక వర్షాలు పడ్డాయా ఆ బాధలు వర్ణనాతీతం తమ గ్రామానికి సరైన రహదారి లేక నానా అవస్థలు పడుతున్నామని ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ ధీరంగా వేడుకుంటున్నారు